హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా మేము చేసుకున్నటువంటి చికెన్ గ్రిల్ ఫ్రై అంటారా, తందూరి చికెన్ అంటారా, లేకపోతే మీరు ఎలా అయినా అనుకోండి. సో మొత్తానికైతే ఈరోజు మేము ఒక ప్రయోగం అయితే చేసాము. ఆల్రెడీ నేను ఈ గ్రిల్ మీషోలో తీసుకున్నాను, నేను మీకు ఎంతముందే చెప్పాను. సో దాని దుమ్ము ఈరోజు దులిపి బొగ్గులు కాల్చి ఈరోజు మేము ఈ చికెన్ గ్రిల్ ఫ్రై లాగా చేసుకున్నాం అన్నమాట. సో జస్ట్ ర్యాండమ్గా చూపెడతాను, కొలతలేం లేదు. సుమారుగా మేము ట్రై చేద్దాం అనేసి వేసినటువంటి ట్రయల్ సక్సెస్ అయింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో కొంచెం చికెన్ తీసుకున్నాము, అది కూడా బోన్లెస్ తీసుకున్నాం అన్నమాట. ఇది 1/2 కేజీ బోన్లెస్ ఉంది. సో అన్నీ మీకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పెరుగు, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, రెడ్ కలర్ చిల్లీ పౌడర్ కొంచెం ఎవరెస్ట్ వాళ్ళది, సో లెమన్, పసుపు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుని దానిని మినిమం 1/2 అవర్ అయితే కనుక మేము ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. ఈ 1/2 అవర్లో మేము ఏం చేసామంటే, అంటే బొగ్గులు కావాల్సి వస్తాయి కదా, జస్ట్ మా కాలనీ దగ్గర ఐరన్ చేసే వాళ్ళని అడిగి ఒక 1.5 కేజీ అట్లా బొగ్గులు తెచ్చుకున్నాము. ప్రజెంట్ మనం బయటకు వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు కాబట్టి వాళ్ళు కొంచెం బొగ్గులు ఇచ్చారు కాబట్టి వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ ఇందులో నాదిగా నా హ్యాండ్ అయితే అస్సలు లేదు, ఎందుకంటే నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. జస్ట్ నేను అలా వీడియో తీసుకున్నాను, లాస్ట్లో ఎండింగ్లో టేస్ట్ చేశాను అనమాట. కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. బాబు ఇక్కడ అన్ని కలుపుతున్నాడు, మా వారేమో దానికి అంతా కూడా మంట వేసి బయట అన్ని కూడా రెడీ చేశారనమాట. సో రెగ్యులర్ చికెన్ అయిపోతుంది, అసలు వెరైటీస్ కూడా ఏమి ఉండట్లేదు. సో అలా అనేసి బాబు అనడం వల్ల ఈరోజు మా వారు దాన్ని చేయడానికి రెడీ అయ్యారనమాట, బాబు కోసం చేసి పెట్టడానికి. సో కొంచెం సేపు వీటిని ఎండ్లో పెట్టుకున్నాము. షాప్ నుంచి బయట మనకి కొబ్బరి పీస్ దొరుకుతుంది కాబట్టి కొబ్బరి పీస్తో పెడితే తొందరగా రగులుతుంది అనేసి ఆయన అలా చేశారనమాట. సో స్టార్టింగ్లో కొంచెం ఎండకు పెట్టడం వల్ల ఏమో కానీ కొంచెం తొందరగానే అంటుకుంది, పెద్దగా మమ్మల్ని ఏమి సతాయించలేదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక మేము టేబుల్ ఫ్యాన్ పెట్టడం వల్ల తొందరగా రగిలింది అనమాట, అంటుకుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇసునకర్రతో చూసాము, అది కాదు అని చెప్పి మాకు అర్థమైపోయింది. కరెక్ట్గా 10 నిమిషాలు ఫ్రెండ్స్ అంతే, 10-15 నిమిషాలు కూడా పట్టలేదు అసలు రగలడానికి అయితే. సో మెల్లగా అది అంటుకుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బయట జనరల్గా మేము ఆరు బయట అట్లా పెట్టాం కాబట్టి బయట నుండి వచ్చే గాలి కూడా ప్లస్ అయింది దానికి. సో రెండు వైపులా గాలి వేయడం వల్ల మంచిగా రగిలి కొంచెం సేపటికే ఇది మాకు అంటేసుకుంది. ఫస్ట్ ఇక్కడ మేము ఇసిన కర్రతో ట్రై చేసి తర్వాత ఇంకా 2 మినిట్స్ చూసి ఇసిన కర్రతో అయితే టైం పడుతుంది అనేసి ఇంకా టేబుల్ ఫ్యాన్ పెట్టి వదిలేసామన్నమాట. ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి మేమందరం తలవ చేయ వేయటం అయితే కనుక టేబుల్ ఫ్యాన్ కూడా పనిచేసింది అనడంలో దానికి క్రెడిట్ ఇవ్వడంలో అస్సలు తప్పలేదు. కరెక్ట్గా 5 మినిట్లో ఇది మొత్తం కూడా ఫుల్ స్పీడ్కి ఇది మొత్తం కూడా ఇట్లా అంటేసేసుకుంది. సో ఇంకొన్ని బొగ్గులు అయితే యాడ్ చేసి మంచిగా రగిల్చారనమాట. సో దాన్ని సెట్ చేసేసారు. సో ఈ క్రెడిట్ మొత్తం అంతా కూడా ఈరోజు ఈ గ్రిల్ చికెన్ పిల్లలు అడిగారు అనేసి ఆయన చేశారు కాబట్టి క్రెడిట్ మొత్తం ఆయనది. జనరల్గా మేము కూడా కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసామన్నమాట, హౌ టు డూ గ్రిల్ చికెన్, లేకపోతే బాబిక్యూ. సో డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమో ఉన్నాయి. సో చాలా స్టడీ చేసుకున్నారు వాళ్ళిద్దరూ, సన్ అండ్ ఫాదర్ స్టడీ చేసి ఆఖరికి దాన్ని ఫైనల్గా మా ఇంట్లో కూడా తెచ్చారనమాట. సీరియస్లీ నిజంగా చాలా టేస్ట్ ఉంది. సో నేను ఇంతగానో చెప్తున్నానంటే అది నాకు డౌట్ ఉంది ఏంటంటే బొగ్గుల మీద గాలి చేస్తే ఆ పచ్చిది ఎట్లా ఉడికిపోతుంది, మాడిపోతుందేమో కదా, పైన షేప్ మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుందేమో కదా, అట్లా నాకు చాలా అనుమానాలు ఉండే. అందుకే నేను అస్సలు వెళ్ళలేదనమాట, ఒక ఫెయిల్ అయితే కనుక దాన్ని నా మీదకు తోసేస్తారేమోనని. కానీ కాదు, ఆ సెగకి లోపల మొత్తం అంతా కుక్ అయిపోయింది. మీకు స్టార్టింగ్లో కూడా నేను చూపించాను కదా, ఇట్లా బాబు ఓపెన్ చేశాడు పీస్, సూపర్ 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 అండి. సో మొత్తం అంతా కూడా ఇక్కడ మేము సీకులు అంటామా, మేమైతే సీకులు అంటాము, అలాంటి ఇక్కడ 6 రెడీ చేసుకున్నాం అనమాట. 6 పెట్టినా కూడా ఇంకా ఖాళీ ఉంది, బట్ మొత్తం మా దగ్గర 6 ఉన్నాయి కాబట్టి 6 పెట్టుకున్నాము. ఇంకా కొన్ని పీసెస్ మిగిలే కానీ దాన్ని నెక్స్ట్ రౌండ్లో చూసుకుందాం అనేసి 6 అయితే కనుక సెట్ చేసుకున్నాం అనమాట. సో పైన మనకి గ్రిల్కి పైన ప్లేట్ లాగా వస్తుంది కదా, సో మనకి రగిలిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసేసుకున్నాం ప్లేట్. సో ఇక్కడ 2 లెగ్ పీసులు కూడా స్టార్టింగ్లోనే ముందే అనుకున్నారు వాళ్ళిద్దరు, చెరో ఒక లెగ్ పీస్ కూడా కాల్చుకుని తినాలి అనేసి. సో దానికోసం 2 అది కూడా పెట్టుకున్నారు. సో మొత్తానికైతే కనుక అసలు రగలడమే టైం పట్టింది, బొగ్గులు రగిల్చడానికి టైం పట్టింది తప్ప. సో వన్స్ ఒకసారి దాని మీద పెట్టిన తర్వాత గట్టిగా అంటే 7 మినిట్లో తీసేశారు, ఎందుకంటే మాడిపోతున్నాయి. సో కుక్ అవుతుందో లేదో అని నాకు అనిపించింది, కానీ సీరియస్లీ అసలు లోపల కుక్ అయిపోయింది. బయట కలర్ అలా అనిపిస్తుంది కానీ లోపల కూడా కుక్ అయిపోయింది. సో ఆయన కాలుస్తున్నారనమాట. ఆ పొగ కూడా పిల్లలకి అలవాట్లేదు కాబట్టి దూరం దూరంగానే ఉన్నారు, కానీ ఆ ఫ్యాన్ గాలి కొంచెం అట్లా పెట్టేసేసేసి ఎట్లా అంటే మొత్తానికి అయితే సక్సెస్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. సో ఓవరాల్ లుక్ అనమాట.
సో బెటర్ ఏంటంటే రగిల్చే ముందు బొగ్గులు కొంచెం ఎండలో అయితే పెట్టండి. ఎండలో పెట్టడం వల్ల తొందరగా మనకి అంటుకుంటాయని నాకు అనిపించింది. నెంబర్ టూ, మంచి గాలి ఉండాలి. గాలి ఉంటే కూడా తొందరగా రగిలిపోతున్నాయి. సో మీకు కనపడుతుంది కదా ఎంత బాగా ఫైర్ వస్తుంది కింద నుండి అనేసి. మొత్తానికైతే మేము సక్సెస్ఫుల్గా సాధించాము. సో నాకేదో డౌట్ ఉంది, బట్ ఎప్పుడైనా చేసుకోవాలనే కోరికతో నేను దీన్ని కొని దాచిపెట్టాను. బట్ ఎప్పటిండో ఇంట్లో వాళ్ళు అంటున్నా సరే నేను పట్టించుకోలేదు. సో ప్రజెంట్ ఈ లాక్డౌన్ వల్ల మా కోరిక కూడా తీరిపోయింది. మొత్తానికి 100% సక్సెస్ఫుల్గా. ఈ పక్కన కొంచెం ఖాళీగా అనిపించింది, అక్కడ ఏం పెడదామా అనేసి. స్వీట్ కార్న్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. సో వాళ్ళు ఏం చేశారంటే పాప నాన్ వెజ్ తినదు కాబట్టి సో దానికోసం కూడా కండిలు కొంచెం కాల్చి పెట్టి అది కూడా తింటది అనేసి అక్కడ కూడా ఒక రెండు కండిలు కాల్చామన్నమాట. సీరియస్లీ ఫ్రెండ్స్, అది కూడా చాలా బాగా కుక్ అయినాయి. సో ఓవరాల్గా అయితే కనుక మా ఈ చికెన్ మీకు నచ్చింది, మా రెసిపీ మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్లో చెప్పండి. సో ఒకవేళ మీరు కనుక ట్రై చేయాలనుకుంటే 100% ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అస్సలు దీంట్లో ఎలాంటి సందేహమే లేదు. నా సందేహం కూడా ఈ రోజుతో క్లియర్ అయిపోయింది. చెప్పాలంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. చాలా బాగుంది, చాలా టేస్టీ వచ్చింది. బయట మనం ఎలా అయితే కొనుక్కొని తింటామో సేమ్ టు సేమ్ మనకు అలానే ఉంది. కొంచెం లెమన్ ఫ్లేవర్తో కరెక్ట్గా మెజర్తో చాలా బాగా చేశారు నిజంగా. సో లాక్డౌన్ ఉన్నా సరే సో బయటకు వెళ్ళకున్నా ఈరోజు మా ఇంట్లో ఈ గ్రిల్ చికెన్ రెడీ అయిందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరదాగా పెట్టాను, సో ఎప్పుడు షాపింగ్ వీడియోసే కాదు కానీ అప్పుడప్పుడు ఇలా షేర్ చేద్దాము, మా సక్సెస్ని మీకు కూడా చూపెడదాము. ఎందుకంటే నాలాంటి డౌట్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇచ్చానమాట. యాక్చువల్గా నేను దీన్ని తీసుకున్నప్పుడు నా మనసులో ఏంటంటే ఎప్పుడైనా వర్షాకాలంలో మొక్కజొన్న కండిలు కాల్చడానికి, ఎప్పుడైనా ఇలా తినాలనుకున్నప్పుడు ఇలా గ్రిల్ చికెన్ కాల్చుకోవడానికి అండ్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. స్వీట్ పొటాటో అంటాం కదా మనం, చిలగడ దుంపలు, రతాలు అని కూడా అంటారు జనరల్గా ఇక్కడ వాటిని. అవి నాకు బొగ్గుల్లో కాల్చుకుని తింటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మేము కొంచెం చూసాము, నిన్న మొన్న కూడా మేము దగ్గరలో మోర్లో వెతికాము, రోడ్ సైడ్ మాకు పెట్టే దగ్గర కూడా వెతికాము వెజిటబుల్స్ దగ్గర. ప్రజెంట్ స్వీట్ పొటాటో దొరకలేదు కానీ నేను దాన్ని కూడా దాంట్లో పెట్టుకుని కుమ్మేడు అంటే లైక్ బొగ్గుల మధ్యలో దాన్ని పెట్టుకుని కాల్చుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మా అత్తయ్య మాకు అట్లా పెట్టేవాళ్ళు. అది జనరల్గా నేను అసలు దానికోసం అని కొనుక్కున్నాను, బికాజ్ నాకు ఈ గ్రిల్ చికెన్ అంత ఐడియా లేదు కానీ నేను దానికోసం కొనుక్కున్నాను. ప్రజెంట్ అది దొరకలేదు కానీ గ్యారంటీకి నేను ట్రై చేస్తాను. సో ఓవరాల్గా మేము కాల్చుకున్నటువంటి చికెన్ పీసెస్, లెగ్ పీసెస్, అలాగే రెండు మొక్కజొన్న కండిలు కాల్చాము. తర్వాత దాని మీద నీళ్లు పోసేసి చల్లారబెట్టేసుకున్నాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఈ టాప్ వచ్చేసి నేను తీసుకున్నాను మీషో నుంచి అనమాట. సో ఈ డ్రెస్ కోడ్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే ఇది మనకి 2 పార్ట్స్లో ఉన్నటువంటి టాప్ అనమాట. సింగిల్ కలర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే సైజ్ ఎస్ నుంచి 3XL సైజ్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కింద డిస్క్రిప్షన్లో కనుక మీరు మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు నా త్రూ కనుక వెళ్తే మీకు 100 నుంచి 200 రూపీస్ వరకు మీకు ఎక్స్ట్రా, దీనిపైన ఉన్న ప్రైస్ కాక ఇంకా మీకు 200 వరకు లెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను వీడియో ఎండింగ్లో నేను అది కూడా ఇచ్చాను, మీరు ఫస్ట్ ఆర్డర్ పైన మీకు ఎంత తక్కువ పడుతుంది అనేసి నేను మీకు ఒకసారి నేను అది కూడా చూపెడతాను, ఎలా చేసుకోవాలి ఏంటనే ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. సో ప్రజెంట్ నేను ఇచ్చినటువంటి ఈ టాప్ కాక ఇంకా దీనిలో కూడా మనకి చాలా రకాల కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, నేను వాటిని కూడా చూపెడతాను. సో నేను దీన్ని ఫస్ట్ ఆర్డర్ చేశాను అనమాట. సైడ్ కట్ ఉన్నటువంటి మంచి గ్రీన్ కలర్ టాప్, పైన మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే 3x4 ఉన్నటువంటి హ్యాండ్ అనమాట. సో మీరు చూడండి, ఒకవేళ మీకు నచ్చితే మీ పర్సనల్గా కొనుక్కోండి, లేదంటే కనుక మీరు రీసేలింగ్ చేసుకోవడానికి కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ టాప్ అయితే మీకు గ్యారంటీగా దీనిలో 100 నుంచి 150 వరకు మీరు మార్జిన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ లింక్ అనే దగ్గర ఫస్ట్ మీరు అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. బ్లూ సింబల్ ఏదైతే బ్లూ కలర్లో అక్షరాలు కనబడుతున్నాయి కదా, సో వన్స్ ఒకసారి మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు మీషో అనేది ఇలా మీకు ఫస్ట్ మీ ఫోన్లో ఫస్ట్ ఇన్స్టాల్ అవుతుంది. మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ఫస్ట్ ఆర్డర్ పైన ఎలా అయితే మీకు తగ్గుతుందని నేను చూపెడతాను. మీ ఫోన్ నెంబర్ త్రూ మీరు ఓటీపీ లాగిన్ అయిపోతుంది. సో మీరు ఎలా కొట్టేయండి, అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ బటన్ కొట్టండి. సో ఇలా వన్స్ ఒకసారి ఓపెన్ అయిపోతే కనుక మీకు మీషో యాప్ అనేది ఫోన్లో ఉండిపోతుంది. ఇప్పుడు మీరు కంటిన్యూగా షాపింగ్ అనేది చేయొచ్చు. మనం వేరే అన్ని యాప్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలా చేస్తాం అలాగే
ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టాప్ ఏదైతే ఉందో దాని సెర్చ్ బటన్లో ఫస్ట్ నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో సెర్చ్ చేయగానే మనకి ఆ టాప్ వచ్చేసింది. దాంతోపాటు ఉన్నటువంటి టాప్స్లో ఇది సింగిల్ కలర్ ఉన్నటువంటి టాప్. దీన్ని ఓపెన్ చేస్తే దీని ఓవరాల్ లుక్ ఇదనమాట. సో ఇన్నర్ అండ్ పైన టాప్ మీరు కింద చూస్తున్నారు, మనకి 3XL వరకు సైజెస్ అనేది అవైలబుల్గా ఉంది. ఏదైనా సైజ్ కనుక లేకపోతే ఇలా క్రాస్గా లేదు అనేసి కట్ చేసి పెడతారనమాట. నేను XL సైజ్ ఆర్డర్ ఇచ్చాను, 1 టాప్ ఆర్డర్ ఇచ్చాను. మీకు అక్కడ 1-2 కావాలంటే మీరు పెంచుకోవచ్చు. సో మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆ పేటీఎమా ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను క్యాష్ ఆన్ డెలివరీ దగ్గర మీ గ్రీన్ కలర్లో టిక్ పెట్టాను కదా, సో అక్కడ పెట్టుకోవాలన్నమాట. తర్వాత మీకు ఇక్కడ ఒకవేళ మీరు రీసేలర్ అయితే కనుక మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు సింగిల్గా అయితే కనుక కొనేసుకోవచ్చు. మీకు కింద కనపడుతుంది -100 రూపీస్ అని కనపడుతుంది. సో ఈ విధంగా నేను ఏదైతే చూపెడుతున్నానో మీషోలో నేను తీసుకున్నటువంటి వాటికి మైనస్ ఖచ్చితంగా అవుతుంది అనమాట. సో నేనైతే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక గ్యారంటీగా డౌన్లోడ్ చేసుకుని మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, అది వచ్చేసి ఎవర్టీన్ టాయిలెట్ సీట్ శానిటైజర్ గురించి. మనం ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మనకి కళ్ళకి కనపడేంత నీట్గా మనకి బాత్రూమ్ ఉన్నా సరే కళ్ళకి కనపడని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి ఆ వాష్రూమ్ని యూజ్ చేసే ముందు మనం దీన్ని ఒకసారి స్ప్రే చేసి ఒక 5 సెకండ్స్ ఆగిన తర్వాత యూజ్ చేస్తే కనుక మనం కంప్లీట్గా యూరినల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో మనం మన పిల్లలు కానివ్వండి చాలా సేఫ్గా ఉంటాము. కాబట్టి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఇవ్వాలనుకుంటున్నాను. కంప్లీట్గా ఇది మనం బ్యాగ్లో పట్టే చిన్న స్ప్రే బాటిల్ అండి ఇది.